శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారం కూడా ఒకటి. శ్రీకృష్ణుడంటే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమే. చాలా శక్తివంతమైన, ప్రజల కోరికలను తీర్చే దైవంగా కృష్ణుడు పురుజులందుకుంటున్నాడు. అలాగే మహాభారతంలో అర్జునుడు చాలా శక్తివంతమైన యోధుడు. ప్రపంచంలో బాణాలు వేసే అస్త్రవిద్యను ప్రదర్శించడంలో అర్జునుడికి మించిన వాడు లేడంటారు. అయితే మహాభారతంలో ఇద్దరూ కూడా మంచి స్నేహితులే కాదు, బావమరదులు కూడా. కానీ అలా కలిసి ఉన్నవారే ఒకసారి పరస్పరం యుద్ధానికి దిగారు, తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరూ కలిసి ఓసారి యుద్ధం చేశారు. అప్పుడు ఏమైందంటే, అతని పేరు గయుడు, ఓ గంధర్వుడు. ఆకాశ మార్గంలో ఓ రోజున ప్రయాణిస్తూ కిందకి ఉమ్ముతాడు. అయితే ఆ సమయంలో నదిలో శ్రీకృష్ణుడు సంధ్యావనం చేస్తూ ఉంటాడు. దోసిలి నీటిని పట్టి సూర్యుని ప్రార్థిస్తుంటారు. అదే సమయంలో గయుడు ఉమ్మివేసేసరికి అది నేరుగా వచ్చి శ్రీకృష్ణుని దోసిలో పడుతుంది. దీంతో శ్రీకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గయుని చంపేస్తానని ప్రతిని పూనుతాడు. అది తెలుసుకున్న గయుడు గజగజ వణుకుతాడు. గయుడు వెంటనే నారదుని వద్దకు వెళ్ళి సలహా అడుగుతాడు. అప్పుడు నారదుడు గయుణ్ణి అర్జునుడి దగ్గరకు వెళ్ళి మొదట శరణు కోరమని, తరువాతే కృష్ణుని పేరు చెప్పమని అంటాడు. గయుడు అలాగే చేస్తాడు. మొదట అర్జునుడి వద్దకు వెళ్ళి శరణు కోరుతారు. అలా అర్జునుని నుంచి గయుడు మాట తీసుకున్నాకే తనను కృష్ణుడు చంపుతాడని చెప్పాడని, తనను కాపాడమని అర్జునుని వేడుకుంటాడు. దీంతో మొదట విస్తుపోయిన అర్జునుడు ఇచ్చిన మాటకు కట్టుబడి గయుడి తరపున శ్రీకృష్ణుడితో యుద్ధం చేసేందుకు సిద్ధమవుతాడు. కృష్ణుడు అర్జునుడు ఇద్దరూ యుద్ధం చేయబోతున్నారని తెలిసి అటు రుక్మిణి ఇటు సుభద్రతో పాటు మరోవైపు నారదుడు కూడా ఇద్దరికీ సతి చెప్పాలని సూచిస్తారు. కానీ అర్జునుడు శ్రీకృష్ణుడు వారి మాటల్ని వినకుండా యుద్ధం చేసేందుకు పూనుకుంటారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. కృష్ణుడు వేసే అస్త్రాలని అర్జునుడు నాశనం చేస్తాడు. అలాగే అర్జునుడు వేసే అస్త్రాలను కృష్ణుడు నాశనం చేస్తాడు. ఇలాగైతే లాభం లేదనుకున్న కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని అర్జునిపై సంధిస్తాడు. అప్పుడు అర్జునుడు తనకు మహాశివుడిచ్చిన పాశుపతాస్త్రాన్ని కృష్ణుడిపై పంపుతాడు. దీంతో ప్రపంచ నాశనం అవుతుందని గ్రహించిన బ్రహ్మ వెంటనే యుద్ధం జరిగే స్థలం వద్ద ప్రత్యక్షమై యుద్ధాన్ని ఆపాలని కోరగా కృష్ణుడు అర్జునుడు తాము వేసిన అస్త్రాలను వెనక్కు తీసుకుంటారు. అనంతరం బ్రహ్మ గయుణ్ణి కృష్ణుడికి ఇచ్చేయమని అర్జునుడికి చెప్పగా అర్జునుడు గయుణ్ణి కృష్ణుడి వద్దకు పంపుతాడు. అప్పుడు కృష్ణుడు గయుణ్ణి చంపుతాడు. అనంతరం బ్రహ్మ మళ్లీ కమండలంలో ఉండే జలాన్ని గయునిపై చల్లి బ్రతికిస్తాడు. దీంతో అటు కృష్ణుడు ఇటు అర్జునుడు ఇద్దరి ప్రతిజ్ఞలు నెరవేరుతాయి. అయితే నిజానికి ఆ ఇద్దరి మధ్య జరిగిన యుద్ధాన్ని మనం నిత్య జీవితంలో కూడా అన్వయించుకోవచ్చు. ఎలా అంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఒక అభిప్రాయం ఉంటుంది. అందుకనుగుణంగా ఏ మనిషి అయినా ముందుకు వెళ్తాడు. అలాంటి సమయాల్లో ఒక్కోసారి ఎవరికైనా తాము ప్రేమించే లేదా తమకు దగ్గరైన వారికి వ్యతిరేకంగా ముందుకు సాగాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎవరైనా తమకు తోచిన రీతిలో ఏది కరెక్ట్ అనుకుంటే దానివైపే ముందుకెళ్ళాలి. అప్పుడు తమ కుటుంబ సభ్యులు అడ్డుగా వచ్చినా సరే తాము అనుకున్న వంశం వైపే నిలబడాలి. ఇదే విషయాన్ని శ్రీకృష్ణార్జుల యుద్ధం మనకు తెలుపుతుంది. ఇక కృష్ణుడు మహాభారత యుద్ధానికి సన్నాహంగా కాగా అర్జునుడితో అలా యుద్ధం చేశాడని పురాణాలు చెప్తున్నారు.